हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल आईएमबी गार्डनिंग। ई रोज टापिक वच्चेसी पर्फेक्ट पॉटिंग मिक्स अंडी। अंटे कुंडीलो मొక్క పెట్టుకునే వాళ్ళకి పర్ఫెక్ట్ గా మట్టి ఎలా కలుపుకుంటే మనకి మొక్కలు మంచిగా ఎదుగుతాయి, మంచిగా పూలు వస్తాయి, మనంతా పాటింగ్ మిక్స్ లోనే ఉంటుందండి। అదంతా మీకు ఈ రోజు నేను ఎలా కలుపుకుంటాను, నేను ఎలా మొక్క కుండీలో పెడతాను అన్ని కూడా ఈ వీడియోలో మీతో పాటు షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్। నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు। ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్। నేను ఏమేం కలుపుతున్నాను ఇవాల పాటింగ్ మిక్స్ అనేది మీతో పాటు నేను షేర్ చేసుకుంటున్నాను। చూడండి, ఇది వచ్చేసి 2 పార్ట్స్ ఆఫ్ సాయిల్ అండి। అంటే మీకు ఏ మట్టి దొరికితే ఆ మట్టి అండి। ఇది చూడండి, మాకి కొంతమందికి గల్స దొరుకుతుంది, కొంతమంది నల్ల మట్టి। ఏ మట్టి మీకు ఏది అవైలబుల్ గా ఉంటే ఆ మట్టిని మీరు యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్। అది వచ్చేసి మాగిన పశువుల ఎరువు అండి, బాగా మాగిన పశువుల ఎరువు। చూసారా, ఇలా మట్టి లాగా ఉండాలండి, మీరు పచ్చిది అస్సలు మాత్రం వాడొద్దు ఫ్రెండ్స్। ఇలా చూసారా, ఇలా మట్టి లాగా ఉండాలండి, బాగా మాగిన ఇది మేకలను పశువుల ఎరువు అండి। చూసారా, ఇలా మట్టిలాగా ఉండాలి, ఇలా ఉన్న దాన్ని మాత్రమే మీరు యూస్ చేయాలి ఫ్రెండ్స్। తడిగా పచ్చిగా ఉన్న దాన్ని మాత్రం అస్సలు యూస్ చేయొద్దు, మొక్కలు దాని వల్ల మొక్కలు చనిపోతాయండి। ఇట్లా ఒక సంవత్సరం పాటు ఒక 6 నెలల పాటు బాగా మాగింది అయితేనే మనకి మంచి యూజ్ ఉంటుందండి। ఈరోజు వచ్చేసి మా వారు నాకు హెల్ప్ చేస్తున్నారు, ఇక చూడండి। హాయ్ ఫ్రెండ్స్ బోలు। హాయ్ ఫ్రెండ్స్, ఓకే, నేను వీడియో షూట్ చేస్తుంటే తను హెల్ప్ చేస్తున్నారండి। అది వచ్చేసి నెక్స్ట్ ఇసుక, ఓకే, ఇసుక ఎందుకు వాడుతున్నానంటే అండి, పర్ఫెక్ట్ డ్రైనేజ్ హోల్ అంటే ఇది మన మట్టిని గట్టిగా అవ్వనివ్వదండి। మనం ఎప్పుడైనా మీరు ప్లెయిన్ మట్టిలో పెట్టి చూడండి, మొక్క ఉట్టిగానే మన కుండీలో మట్టి గట్టి పడిపోతుంది, అదే మనం ఇసుక కలపడం వల్ల అసలు మట్టిలో డ్రైనేజ్ అంటే వాటర్ పర్ఫెక్ట్గా వెళ్ళిపోతుందండి। అందుకే మనం కంపల్సరీ ఏ మట్టి అయినా సరే అండి, మీరు కంపల్సరీ ఒక 2-3 గుప్పెళ్ళు మాత్రం ఇసుక కంపల్సరీ కలపాల్సి ఉంటుందండి। నైస్, నెక్స్ట్ వచ్చేసి వరి పొట్టు అండి, దాలు ఈ వరి పొట్టు వేయటం వల్ల అండి మనకి మట్టి లైట్ వెయిట్ గాను దీనివల్ల చాలా పోషక విలువలు ఉన్నాయండి। ఇది మాగుతున్న కొద్దీ మనకి మంచి మొక్క న్యూట్రిషన్స్ వస్తాయి, దీనివల్ల యూజెస్ అనేది నేను ఇంకో వీడియోలో మీకు షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్। దీనికి మన మొక్కకి ఎటువంటి యూజ్ అవుతుంది, ఎలా ఉపయోగపడుతుంది వరి పొట్టు అనేది। మళ్ళీ ఇంకో విషయం అండి, ఇది వాటర్ మంచిగా స్టోరేజ్ చేసి పెట్టి తేమగా ఉంటుంది మట్టి అంతా, అందుకే కంపల్సరీ మన పల్లెటూరులో ఉండే వాళ్ళకైతే వరి పొట్టు ఈజీగా దొరుకుతుందండి। అదేలు సిటీలో ఉండే వాళ్ళకి వరి పొట్టు దొరకకపోతే వాళ్ళు కోకో వీట్ యాడ్ చేసుకోవచ్చండి। మా మోటు గారు చూడండి, మధ్యలో ఏదో కవర్ సౌండ్ వస్తుందని వాడు వచ్చి టెస్ట్ చేస్తుండు। ఇది వచ్చేసి వేప పిండి కవర్ బత, చూసారా, ఇది వచ్చి నీమ్ కేక్ అండి, చూసారా ఇక్కడ ఉంది నీమ్ కేక్। నేను ఇది మీషోలో ఆన్లైన్లో తెప్పించానండి, కంపల్సరీ ఒక గుప్పెడు కానీ 2 గుప్పెళ్ళు కానీ కంపల్సరీ మన పాటింగ్ మిక్స్లో కంపల్సరీ కలపాలండి। ఎందువల్ల అంటే మన ఈ ఎటువంటి అంటే వేళ్ళు కుళ్ళు వేరు తెగులు కింద ఎటువంటి మన వేర్లకి ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా కాపాడుతుందండి, మన మొక్క హెల్దీగా గ్రోత్ అవ్వటానికి, నెక్స్ట్ వేర్లు మంచిగా పెరగటానికి యూజ్ అవుతుందండి। అందుకే కంపల్సరీ వేపపిండి యూజ్ చేయాలండి। వేపపిండి లేని వాళ్ళు ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఇప్పుడు పల్లెటూరులో ఉన్న వాళ్ళకి వేప చెట్లు బాగానే ఉంటాయండి, ఆ వేపాకుని బాగా ఎండబెట్టి దాన్ని పొడి చేసి కూడా మనం ఈ పాటింగ్ మిక్స్లో కలుపుకోవచ్చు ఫ్రెండ్స్. అది వచ్చేసి వర్మి కంపోస్ట్ అండి. చూడండి, నేను పెండ ఎరువు మాగిన పశువుల ఎరువు వేసాను కాబట్టి కొద్దిగా వర్మి కంపోస్ట్ కలుపుతున్నాను. మీ దగ్గర పశువుల ఎరువు లేకపోతే మీరు దాని బదులు ఇలా వర్మి కంపోస్ట్ కలుపుకోవచ్చు అండి. నేను కొద్దిగా యాడ్ చేస్తున్నా చూడండి. ఇప్పుడు ఇదన్నిటిని పర్ఫెక్ట్గా మనం అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, మా హస్బెండ్ ఇప్పుడు కలుపుతున్నారు. చూడండి, ఇలా అంతా పర్ఫెక్ట్గా కలిసేటట్టు కలుపుకోవాలి. మనం వేసిన మట్టి కానీ, ఇసుక కానీ, ఎరువు కానీ, వర్మి కంపోస్ట్ కానీ చూడండి ఎలా కలుపుతున్నారు.
ఈరోజు నేను వీడియో షూట్ చేస్తున్నానండి, అందుకే మా వారు కలుపుతున్నారు, నాకు హెల్ప్ చేస్తున్నారు. మీరు కంపల్సరీ ఇలా కింద ఒక పట్టా వేసుకోండి ఫ్రెండ్స్, లేకపోతే మీకు ఫ్లోర్ అంతా పాడైపోతుంది. ఇలా అయితే మీరు మట్టి ఎత్తుకోవటం కూడా కొంచెం తేలిగ్గా అవుతుంది. చూడండి పర్ఫెక్ట్గా కలిసిపోయింది పాటింగ్ మిక్స్ అంతా. చూసారా ఫ్రెండ్స్, ఇలా రాళ్ళు లేకుండా ఎంత మంచిగా తయారైనది చూడండి పాటింగ్ మిక్స్. మీరు ఉట్టి మట్టిలో పెడితే మాత్రం మొక్క ఏమాత్రం ఒక 15 రోజుల వరకు హెల్తీగా ఉంటుంది. ఎందుకంటే ఉట్టి మట్టిలో ఎటువంటి న్యూట్రిషన్స్ ఉండవు ఫ్రెండ్స్. ఇలా మనం అన్నీ కలిపి మొక్క పెట్టడం వల్ల మొక్కలు హెల్తీగా ఉంటాయి, మంచి పూలు వస్తాయి ఫ్రెండ్స్. మీకు మా చెట్లు ఎలా ఉన్నాయో నేను లాస్ట్కి కూడా చూపిస్తాను. ఇలా మీరు ప్రిపరేషన్ చేసుకున్న తర్వాత నేను ఇవాళ కుండీలో కూడా పెట్టి చూపిస్తాను చెప్పాను కదా. ఇంకో చిన్న టిప్ వచ్చేసండి, మీరు మొక్కలు నర్సరీ నుంచి తెచ్చుకున్నాక వెంటనే రీపాటింగ్ అస్సలు చేయొద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక వారం పాటు మన గార్డెన్లో వదిలేయాలి మన వాతావరణంలో మొక్కల్ని, అప్పుడే మనకి మంచి రిజల్ట్ ఉంటుందండి. కొంతమంది తెలియక ఏం చేస్తారు, చిన్న చిన్న తప్పుల వల్లే మనకు మొక్కలు చనిపోతూ ఉంటాయండి. మనం తీసుకురాగానే కొంతమంది తెల్లారే రీపాటింగ్ అంటే కుండీలో కానీ మట్టిలో కానీ వేసేస్తుంటారు. అసలు చేయకూడదు ఫ్రెండ్స్. మనం ఏ నర్సరీ నుంచి తెచ్చుకున్నాక మన వాతావరణానికి మన మొక్కల మధ్యలో ఒక వారం పాటు వదిలేయాలి. నేను ఈ కనుమ రోజు తీసుకొచ్చానండి జగ్గేపేట నుంచి మొక్కలు. ఇప్పటికి చూడండి 2 రోజులు అయ్యాయో, నేను రీపాట్ చేయలేదు. అంటే మన వాతావరణానికి వదిలేయాలి. ఇంకో విషయం వచ్చేసి మనం అంటే మనం ఎంచుకునేటప్పుడే మొక్క అక్కడ నర్సరీలో హెల్తీగా ఉన్న మొక్కను కంపల్సరీగా సెలెక్ట్ చేసుకోవాలండి. అంటే ఆకులు పచ్చగా ఉండాలి, ఎక్కడ పాలిపోయి కానీ ఎండిపోయి కానీ ఆకులు వడలిపోయి ఉన్నట్టు ఉన్న మొక్కల్ని మాత్రం అసలు తెచ్చుకోవద్దు ఫ్రెండ్స్. ఇలా కంపల్సరీ ఫ్లవర్స్ ఉన్న మొక్కలు కానీ, మీరు ఫ్రూట్స్ ప్లాంట్స్ తెచ్చుకుంటే పళ్ళ ఉన్న మొక్కలు ప్రిపరేషన్ చేసుకుంటే అవి తొందరగా మన దగ్గరకు వచ్చి కూడా ఫ్రూటింగ్ అవుతుందండి. మనం ఏదైనా ఫ్లవరింగ్ కూడా మంచిగా ఉన్న పూలు మంచిగా ఉన్న మొక్కని, చెట్టు మంచిగా గ్రీన్గా ఉన్న మొక్కని మాత్రమే సెలెక్ట్ చేసి తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. తెచ్చుకున్నాక మన వాతావరణానికి దాన్ని ఒక వారం పాటు వదిలేయండి ఫ్రెండ్స్, అప్పుడే రీపాట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు రీపాటింగ్ ఎలా చేస్తాను, మొక్క ఎలా పెడతాను కుండీలో చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, కుండీకి కంపల్సరీగా ఇలా హోల్స్ అనేవి పెద్దగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒక 2 లేదా 3 హోల్స్ చూస్తున్నారా. ఇలా కొంతమంది అయితే నేను అబ్జర్వ్ చేసిన వరకు ఒకళ్ళైతే కుండీకి హోల్స్ పెట్టాలని అడుగుతున్నారండి, ఒకళ్ళైతే అసలు చిన్న చిన్న పిన్నీస్తో పెడుతున్నారు, ఒకళ్ళేమో చిన్న దబ్బను అలా అసలు పెడితే వాటర్ పోదండి. నేను అందుకే చెప్తుంటా పర్ఫెక్ట్గా ఉండాలి, డ్రైనేజ్ హోల్ పర్ఫెక్ట్గా ఉండాలని రోజు వీడియోస్లలో. ఇలా పర్ఫెక్ట్గా మీరు 3 హోల్స్ పెద్దగా చేయాలండి కంపల్సరీ. ఏ కుండీకైనా సరే, చిన్న బాటిల్స్ అయినా దేనికైనా మీరు పర్ఫెక్ట్గా హోల్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత దాంట్లో డైరెక్ట్గా మట్టి వేయొద్దండి. ఇలాంటి ఏమన్నా చిప్పలు ఉంటాయి కదా, ఇది మట్టి పెంకులు. ఇలా కానీ మన స్టోన్స్ కానీ వాటి మీద చూడండి, నేను చూపిస్తా క్లోజప్ నుంచి. ఇలా ఇలా చిన్నవి తీసుకొని ఇలా పెట్టేయండి దాని మీద, రివర్స్లో బోర్లో పెట్టాలండి. చూపిస్తాను చూడండి, ఇంత చిప్ప తీసుకొని ఇలా ఇలాంటి చిప్పలు ఇలా బతా. చూసారా నేను పెంకుల్ని యూజ్ చేశానండి, ఇవి మట్టి పెంకులు. వాటిని ఇలా పెట్టకూడదండి, ఇలా బోర్లు ఇచ్చి పెట్టడం వల్ల ఇలా క్రాస్గా ఉండి దీంట్లోంచి వాటర్ వెళ్ళిపోయి మట్టి వెళ్ళిపోదండి. ఎప్పుడు హోలు మూసుకొని వెళ్ళదు, అప్పుడు వాటర్ పర్ఫెక్ట్గా వెళ్ళిపోతుందండి, మన డ్రైనేజ్ హోలు బ్లాక్ అవ్వదు. మీరు కంపల్సరీ ఇవి మాత్రం పెట్టాలండి, బెచ్చలు ఏవైనా సరే. పెట్టకపోతే మాత్రం మట్టి అక్కడ జామ్ అయిపోయి మనకు వాటర్ అనేది సరిగా వెళ్ళిపోదండి. అప్పుడు వాటర్ దీంట్లో స్టోరేజ్ ఉండి మనకు మొక్క చనిపోయే ఛాన్సెస్ ఉండండి. ఇప్పుడు మనం బెచ్చలు పెట్టుకున్నాం కదా, మా వారు ఈరోజు దీంట్లో మట్టి నింపుతున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇలా సగానికి మట్టి నింపాక ఇప్పుడు మనం ఈ 2 చామంతి మొక్కల్ని దీంట్లో పెడదాం. మీరు ఒక్క ఈ చిన్న పాట్లో 3 కలర్స్ కూడా పెట్టుకోవచ్చండి. నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికైతే 2 మాత్రమే ఉన్నాయి. ఈ కుండీకి అయితే ఒక 3 కలర్స్ పెట్టుకోవచ్చు, చక్కగా మంచిగా హెల్దీగా పెరుగుతాయండి. ఈజీగా 3 కలర్స్ పెట్టుకోవచ్చండి. చూడండి నేను ఎలా పెడుతున్నాను మొక్క కూడా చూడండి. ఇప్పుడు కింద ఉన్న మట్టి అంతా మనం తీసేయాలన్న, చూడండి ఎంత బంక బంకగా ఉంటుందో. ఆ మట్టిని అంతా మనం రిమూవ్ చేసేయాలి ఏ మొక్కకైనా సరే. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ వల్లే మనం మొక్కల్ని మంచిగా పెంచుకోగలుగుతాం అండి.
ఇలా మళ్ళీ ఇంకో విషయం అండి, వాళ్ళు ఎక్కడి వరకు మట్టి మనకు పోసించారో అక్కడి వరకే పోయండి. లేకపోతే మీరు మిగతా చెట్టు అంతా ఇక్కడ దాకా ముంచేసి నిండుగా మట్టి పోసేసినా మళ్ళీ మొక్కలు పెరగవండి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ వల్లే మనం మొక్కల్ని హ్యాపీగా పెంచుకోవచ్చు అండి. కొంచెం మాత్రం గ్యాప్ ఉంచాలండి, ఎందుకంటే మనం ఏదైనా ఎరువు ఇచ్చుకోవటానికైనా వాటర్ పోయటానికైనా మనకి కొద్దిగా నేను చూపిస్తాను, అది కూడా పెట్టాక మీకు చూపిస్తానండి. ఇలా ఇంక రెండు మొక్కల్ని పెట్టాను చూసండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మట్టి ఫిల్ చేసుకోవాలి, గట్టిగా నొక్కోవాలండి మనం మట్టి పోసి మాత్రం, ఎందుకంటే రూట్స్ అటు ఇటు మాత్రం కదలొద్దు. కొద్ది గ్యాప్ ఉంచండి కుండీకి మాత్రం మీరు, ఎందుకంటే వాటరింగ్ చేయడానికైనా మనం 15 డేస్కి ఒకసారి ఏదైనా ఎరువు చూసాను. వాళ్ళు ఎక్కడి వరకు మనకు మా మొక్క పెట్టిస్తారో మనం అక్కడి వరకే మొక్క పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అంతకుమించి మనం ఎక్కువగా లోపలికి పెట్టేసేసి గట్టిగా మాత్రం నొక్కోండి, ఎందుకంటే మనం ఇప్పుడే పెట్టాం కాబట్టి రూట్స్ అటు ఇటు మొక్క అటు ఇటు కదలకుండా గట్టిగా ఉంటే మనకు వేర్లు తొందరగా, లేకపోతే మొక్క అటు ఇటు కదులుతుంది అనుకోండి. ఇంకో విషయం అండి, ఇలా పాటింగ్ చేసిన వెంటనే మాత్రం మీరు వాటరింగ్ చేయాలి, అలా పక్కకు పెట్టేయొద్దు. దీంట్లో వాటర్ చేస్తే మన కింద డ్రైనేజ్ హోల్ నుంచి వెళ్ళిపోవాలండి. నేను అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను, ఎందుకంటే మనం మట్టి ఫిల్ చేసినప్పుడు కొంచెం మధ్యలో ఎయిర్ బబుల్స్ ఎయిర్ గ్యాప్స్ ఉంటాయండి. మనం వాటర్ పర్ఫెక్ట్గా ఇస్తేనే అవన్నీ ఫిల్ అయిపోయి మట్టి మనకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. అలా వాటరింగ్ ఇవ్వకపోయినా మొక్క చనిపోయే ఛాన్సెస్ ఉందండి. నేను అన్ని ప్లాంట్స్కి ఇలాగే కలుపుకుంటానండి. ఇది మా పర్ఫెక్ట్ పాటింగ్ సాయిల్ అండి. ఈ విధంగా ఎవరైనా కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేయాలి, మొక్కలు కుండీలో పెంచుకోవాలనుకున్న వాళ్ళు ఇలా మాలాగా ఒకసారి ట్రై చేసి చూడండి. చూడండి, నా పాటింగ్ మిక్స్ పెట్టడం వల్ల మా ప్లాంట్స్ ఎంత హెల్దీగా ఎంత గ్రీన్గా ఉన్నాయో చూడండి. మీరే రిజల్ట్ లైవ్లో చూడొచ్చు. చూడండి, గులాబీ చెట్టుకి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో చూడండి ఒక్కసారి. ఇప్పుడు మీకోసమే నేను కుండీ కిందకి దించాయండి, ఇది పైన ఉంటుంది. చూడండి, ఎన్ని అన్ని కుండీలలో ఉన్న మొక్కలే మీకు చూపిస్తున్నా ఫ్రెండ్స్. నేను ఇవే కలుపుతాను పాటింగ్ మిక్స్. ఇటు చూడండి లిల్లీస్ ఎంత బాగున్నాయి. ఇలా కుండీలో మొక్క పెట్టేసుకున్నాక ఇంకా వాటరింగ్ చేశాను చూడండి, అసలు ఏమాత్రం కూడా వాటర్ దీంట్లో నిలవకుండా వెళ్ళిపోవాలి. ఇలా ఉంటే మనకి పర్ఫెక్ట్గా మనం డ్రైనేజ్ హోల్ పర్ఫెక్ట్గా ఉందని అర్థం ఫ్రెండ్స్. ఇదండి పాటింగ్ మిక్స్ ఎలా చేసుకోవాలి, ఎలా మొక్క పెట్టుకోవాలి కుండీలో అన్నది చూసారా. ఎవరికైనా యూజ్ఫుల్గా ఉంటే ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.